हाय हेलो नमस्ते वेलकम टू श्रीनिवास मिक्स चैनल। ఈ రోజు ఈ వీడియోలో మనం తెలంగాణ హిస్టరీ యొక్క బేసిక్ డేటాను డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఆల్రెడీ మన యొక్క లాస్ట్ క్లాస్లోనే తెలంగాణ హిస్టరీకి సంబంధించినటువంటి బుక్ యొక్క డేటాని డిస్కస్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా దాదాపుగా 21 అవర్స్ బ్యాక్ మన యొక్క పోల్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. ఆ యొక్క రిజల్ట్స్ యొక్క డేటాను డిస్కస్ చేద్దాం. అదేవిధంగా ఈ యొక్క యూనిట్ 1 యొక్క డేటా కూడా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ యొక్క కండక్ట్ చేసినటువంటి పోల్ యొక్క డేటా చెక్ చేసినట్లయితే మన ఛానల్ తెలంగాణ మేనేజర్ ఎగ్జామ్ సంబంధించినటువంటి డేటాలో భాగంగా ఈ యొక్క తెలంగాణ హిస్టరీ అదేవిధంగా శాతవాహనుల నుంచి అసబ్ జాహిలు దాకా ఉన్నటువంటి మెయిన్ చరిత్ర యొక్క బుక్ అనేది ప్రొవైడ్ చేస్తామని చెప్పడం జరిగింది. 100 మెంబర్స్ పైన కనుక ఈ యొక్క బుక్ కావాలనుకుంటే మాత్రం బుక్ అనేది ప్రొవైడ్ చేస్తామని చెప్పడం జరిగింది. అండ్ దాదాపుగా 470 ఓట్లు అయితే రావడం జరిగింది. దీంట్లో మనకు బుక్ కావాలని 56% ఓట్ చేయడం జరిగింది. తెలంగాణ హిస్టరీ బుక్ వద్దని 44% మెంబర్స్ అయితే ఓట్ వేయడం జరిగింది. సో దీంట్లో చూసుకున్నట్లయితే బుక్ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అదేవిధంగా వద్దనుకున్న వాళ్ళకి మేబీ వాళ్ళ యొక్క స్టేట్ క్యాండిడేట్స్ కాకపోయి ఉండొచ్చు, లేకపోతే ఈ యొక్క ఎగ్జామ్కి ప్రిపేర్ అయి ఉండకపోవచ్చు. అయితే మేజర్గా మనకి ఈ యొక్క తెలంగాణ స్టేట్ సంబంధించినటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఈ యొక్క 4 ఎగ్జామ్స్లలో కూడా ఈ యొక్క తెలంగాణ హిస్టరీ మేజర్ కీ రోల్ మెయింటైన్ చేస్తుంది. అదేవిధంగా ఏడబలి మేనేజర్ లాంటి ఉద్యోగాలలో కూడా కీ రోల్ అనేది మెయింటైన్ చేయడం జరుగుతుంది. గతంలో మనకు డైరెక్ట్ స్టాండర్డ్ అయినటువంటి డేటా ఇచ్చేది, ఇప్పుడు చాలా డెప్త్గా వెళ్తున్నారు. ప్రతి క్వశ్చన్ కూడా చాలా డెప్త్ నుంచి అడగడం జరుగుతుంది. కాబట్టి ఒక స్టాండర్డ్ అయినటువంటి డేటా యాజ్ పర్ ద డేట్ మనకు ఉన్నటువంటి డేటాని కలెక్ట్ చేద్దామని చెప్పడం జరిగింది. దాదాపుగా 260 పైగా మెంబర్స్ అయితే బుక్ కావాలని చెప్పడం జరిగింది. అందుకనే ఈరోజు మీకు యూనిట్ 1 అనేది కూడా ఫ్రీగానే ఇవ్వడం జరుగుతుంది. సో మీకు ఒక డెమోగా ఈ యొక్క యూనిట్ 1 మొత్తం కూడా ఇస్తున్నాను. సో ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో ఫస్ట్ లింక్ ఉంటుంది, దాంట్లో మీరు ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఒక డెమో బుక్ అనేది చదవండి. మీకు ఆ యొక్క డెమో బుక్ చదివిన తర్వాత మీ యొక్క ఒపీనియన్ కూడా ఈ యొక్క వీడియో కింద షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీ యొక్క సలహాలు సూచనలు తీసుకొని అండ్ మిగిలినటువంటి దాదాపుగా 40 యూనిట్స్ యొక్క డేటా అనేది కలెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఆ యొక్క బుక్ యొక్క డేటాను చెక్ చేద్దాం. సో దీంట్లో మొత్తం కూడా మనకు 3 ప్యాటర్న్స్లో ఉండడం జరుగుతుంది. 1 వచ్చేసి థియరీ, మొత్తం కూడా ఈ విధంగా ప్యాసేజ్ ఓరియంటెడ్లో ఉంటుంది. 2 వచ్చేసి 1-లైనర్ బిట్స్, ఎందుకంటే మన యొక్క గ్రూప్ 3, గ్రూప్ 4కి 1-లైనర్ బిట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఇంత డెప్త్గా థియరీ అనేది అవసరం లేదు, డైరెక్ట్ 1-లైనర్ బిట్స్ అనేవి చదువుకుంటే అయిపోతుంది. ఒకవేళ ఏఈ లాంటి ఎగ్జామ్స్ అదేవిధంగా సమదర్ ఎగ్జామ్స్ మాత్రం డైరెక్ట్ మల్టిపుల్ చాయిస్ బిట్స్ అయితే సరిపోతాయి. కాబట్టి వాటికి మల్టిపుల్ చాయిస్, ఈ యొక్క 3 టైప్స్ ఆఫ్ మోడల్స్ని మనం దీంట్లో కవర్ చేయడం జరుగుతుంది. ఇదంతా కూడా థియరీ ఓరియంటెడ్. సో మీకు ఈ విధంగా బుక్ ఉంటుంది. సో మొత్తం కూడా పారావైజ్గా, సో ఈ విధంగా మన డేటా ఉంటుంది. అండ్ మీరు ఇన్ డీటెయిల్గా చదువుకోండి ఫ్రెండ్స్. అరౌండ్ మనకు 22 పేజెస్లో యొక్క టోటల్ డేటా ఉంది. అండ్ దీంట్లో మీకు ఇంకా మల్టిపుల్ చాయిస్ బిట్స్ అనేవి ఇంకా టైపింగ్ అనేది అవ్వలేదు ఈ యొక్క యూనిట్ సంబంధించి. సో ఇక్కడ దాకా మనకు మొత్తం కూడా థియరీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అయినటువంటి డేటా మేజర్గా గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 లెవెల్కి. అండ్ నెక్స్ట్ ఇది గ్రూప్ 3 అండ్ గ్రూప్ 4. మీరు పైన డేటా కూడా చదువుకుంటే మీకు ఇంకా డెప్త్ నాలెడ్జ్ వస్తుంది. అదేవిధంగా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అయినటువంటి షార్ట్ నోటీసెస్ కాబట్టి, అదేవిధంగా మనకు డైరెక్ట్ పాయింట్ టు పాయింట్ వస్తుంది కాబట్టి డైరెక్ట్ మీరు ఇక్కడ ఏ టాపిక్స్ నుంచి దీంట్లో కవర్ అవుతాయి అనేది మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ బ్లూ కలర్లో కనిపిస్తుందంతా కూడా మీకు క్వశ్చన్, అదేవిధంగా బ్లాక్ కలర్లో కనిపిస్తుందంత కూడా ఆన్సర్. సో ఈ విధంగా మనకు మ్యాటర్ అయితే ఉంది. అండ్ దీంట్లో మీకు ఏమైనా అప్డేట్స్ కావాలంటే, అంటే ఇక్కడ మొత్తం కూడా ఒక సింగిల్ పేరా లెక్క ఉంది కదా, మీకు దీన్ని ఇక్కడో పాటు లెక్క చేయమంటారా లేకపోతే దాన్ని ఏ విధంగా అనేది కూడా మీరు మీ యొక్క ఒపీనియన్ కనుక షేర్ చేసినట్లయితే దాన్ని బట్టి మనం అప్డేట్ అనేది చేయడం జరుగుతుంది. అంటే దాదాపుగా 40 యూనిట్ల పైగా అయితే డేటా ఉంది. అండ్ మేబీ రేపటి నుంచి కూడా క్లాసెస్ అనేవి చాలా తగ్గిపోవచ్చు ఫ్రెండ్స్. ప్రజెంట్ ఇప్పటికే ఎన్సీఆర్టీ వర్క్ వల్ల చాలా క్లాసెస్ తగ్గిపోయాయి బ్యాక్గ్రౌండ్ వర్క్ అనేది చేయడం వల్ల. అండ్ ఇప్పుడు ప్రజెంట్ యొక్క టీఎస్పీఎస్సీ తెలంగాణ తీసుకోవడం వల్ల డైలీ 1 తప్పితే 2 క్లాసుల కంటే ఎక్కువ క్లాసెస్ అయితే వచ్చే అవకాశం లేదు. అది కూడా రైల్వే సంబంధించినటువంటి అప్డేట్స్ అనేవి వచ్చే అవకాశం ఉంటుంది. సో అదర్ ఎగ్జామ్స్ సంబంధించి మాత్రం క్లాసెస్ రాకపోవచ్చు. అండ్ ప్రజెంట్ అయితే మనకి ఒక కరోనా సంబంధించి ఇష్యూ జరుగుతుంది కాబట్టి మోస్ట్లీ మనకి ఇంకా ఏదైతే ప్రజెంట్ ఉన్నటువంటి ఎగ్జామ్స్ అన్నీ కూడా పోస్ట్పోన్ అవుతున్నాయి. కాబట్టి మే 6 జూన్లో ఉన్నటువంటి టైం స్లాట్స్ కూడా ఒకవేళ ఈ లోపు కరోనా కనుక కంట్రోల్ అయినట్లయితే మే 6 జూన్లో యొక్క టైం స్లాట్స్ అన్నీ కూడా అక్కడ ఫిల్ అయిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మన యొక్క ఎగ్జామ్ మొత్తం కూడా కొంచెం డిలే అయితే అవుతుంది. కాబట్టి ఈ యొక్క కరెక్ట్ టైం కాబట్టి ఈ యొక్క టైం అంతా కూడా మన యొక్క ప్రిపరేషన్కి అదేవిధంగా ఈ యొక్క బుక్స్ మేకింగ్కి మనం యూటిలైజ్ చేసుకుంటే సరిపోతుందని ఇప్పుడు మన వర్క్ అనేది పెట్టుకోవడం జరిగింది. సో ఈ విధంగా మనకు డేటా అయితే ఉండడం జరిగింది బుక్ యొక్క డేటా. అండ్ ఈ యొక్క బుక్ అనేది మీ అందరూ కూడా ఫ్రీగానే లభించడం జరుగుతుంది. అండ్ ఇంగ్లీష్ మీడియం సంబంధించినటువంటి డేటా మొత్తం కూడా ఒకేసారి రిలీజ్ చేస్తాను. మేబీ 10 to 12 డేస్ అయితే పట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఆ యొక్క 10 to 12 డేస్ తర్వాత మీకు డైరెక్ట్ బుక్ ఇచ్చేస్తాను. అదేవిధంగా 1948 నుంచి 1970 దాకా కూడా మీకు సపరేట్గా బుక్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈ విధంగా మనకు హిస్టరీ మేజర్గా ఒక బుక్ తయారు చేస్తున్నాను. 1948 to 1970 ఒకటి ఇస్తాను.
1970 నుంచి 2014 దాకా ఉన్నది మొత్తం కూడా మీకు బిట్స్ ఇస్తే సరిపోతుంది. ఎందుకంటే ఇదంతా కూడా ప్రజెంట్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళంతా డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళే. అదేవిధంగా మనం గత ఎగ్జామ్స్లో కూడా ఈ యొక్క టోటల్ డేటా ప్రిపేర్ అయ్యాం కాబట్టి దాన్ని డైరెక్ట్ బిట్స్ ఓరియంటెడ్లో ప్రిపేర్ అయితే సరిపోతుంది ఫర్ ద మేనేజర్. అదేవిధంగా గ్రూప్ 3 గ్రూప్ 4 ఎగ్జామ్స్కి. అండ్ ఈ యొక్క బుక్ అనేది మీకు ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క బుక్ను డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుంటేనే మీకు ఉన్నటువంటి డౌట్స్ అన్ని కూడా క్లియర్ అయిపోవడం జరుగుతుంది. అదేవిధంగా మీ యొక్క ఒపీనియన్ కూడా డైరెక్ట్ కింద కామెంట్ రూపంలో చెప్పండి. మీ యొక్క డేటాను కూడా తీసుకోవడం జరుగుతుంది. దీంట్లో మనం కలెక్ట్ చేసినటువంటి నెంబర్ 1 అయినటువంటి థియరీ, నెంబర్ 2 వచ్చేసి వన్ లైనర్ బిట్స్తో పాటు, నెంబర్ 3 వచ్చేసి మల్టిపుల్ చాయిస్ బిట్స్. సో ఇక మల్టిపుల్ చాయిస్ బిట్స్ అన్ని కూడా మొత్తం ఉన్నటువంటి అన్ని యూనిట్స్ కలిపి ఒక సపరేట్ ఫైల్ అనేది చేయడం జరుగుతుంది. ఈ యొక్క బుక్ బై చేసిన వాళ్ళందరూ కూడా ఆ యొక్క ఫైల్ అనేది ఫ్రీగానే ఇవ్వడం జరుగుతుంది. ఆ యొక్క బుక్ దేనికంటే ఫ్రెండ్స్, ఈ యొక్క టోటల్ డేటా అంతా కూడా మీరు యొక్క ఇచ్చినటువంటి అన్ని యూనిట్స్ యొక్క టోటల్ డేటా ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్కి 1 or 2 weeks ముందర కనుక ఆ యొక్క మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ చూసుకుంటే మీరు పర్ఫెక్ట్ అయిపోవడం జరుగుతుంది. ఎందుకంటే ప్రాక్టీస్ సెషన్గా ఉంటుంది, అదేవిధంగా సబ్జెక్ట్ మొత్తం కూడా మీకు 1 more time రివిజన్ అయినట్టు ఉంటుంది కాబట్టి ఆ యొక్క ఫైల్ అనేది సపరేట్గా ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని డేటాతో కలుదాం. అప్పుడు షెడ్యూల్ మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, అప్రిషియేట్ ఎవరీవన్. అండ్ థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్.